నమస్తే. రేవంత్ రెడ్డి మీన్స్ పాపం తమ్ముడుగా భావిస్తూ తమ్ముడు ముఖ్యమంత్రి కావాలనేసి మనసారా కోరుకోవడమే కాదు, ముందు వరుసలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే అర్థమవుందా కోరుకున్న వ్యక్తి. బట్ మరి ఈరోజు ఆ తమ్ముడు ఎందుకు ఇంత అంటే తక్కువ చేసి చూస్తున్నాడా, చులకన చేసి చూస్తున్నాడా, అసలు అవసరం లేదనుకుంటున్నాడా? అంటే ఎంత పెద్ద లీడరు, ఎంత స్టేచర్ ఉందో అందరు తెలిసిన విషయమే, దాన్ని మనం రివైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దేనికోసం ఇదంతా జరుగుతుంది, ఇప్పుడు తను దీక్ష చేసే పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది, ఆ విషయాలేంటో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అక్క. నమస్కారం. ఏంది సార్ మా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలనేసి మొదటి వరుసలో కోరుకుందే, మొదటగా ఉన్నది మీరే, చాలా సంతోషపడ్డారు, మీ ముఖంలో సంతోషం క్షణాగన పడింది. తీరా చూస్తే మీ అపాయింట్మెంట్ కోసం, మీరు ఆయన అపాయింట్మెంట్ కోసం 6 గంటలు వేసి చూసుడేంది, ఇలా మీరు అవమానపడేంది, ఏందో ఎందుకు అసలు కారణం ఏంది? కర్మ కర్మ అనేది నేను నమ్మగాని ఇప్పుడు కర్మ అనిపిస్తుంది. ఎన్టీ రామారావు దగ్గర డైరెక్ట్గా ఆయన ఇంట్లో దాకా పోగలిగిన వ్యక్తిని ఇవాళ నాకు అపాయింట్మెంటే లేదంటే సిగ్గైతుంది, బాధ అవుతుంది. ఇది చాలా బాధాకర విషయం. రేవంత్ రెడ్డికి ఏ రకంగా కూడా అది న్యాయం కాదు. ఆయన చాలా ప్రోగ్రెసివ్గా ఉంటాడనేటువంటి అభిప్రాయం నేను అనుకున్నా కానీ మరి ఈ రకంగా తయారయ్యాడు, చాలా బాధాకరం. మీరు అంతా ఒక స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, జర ఇంకొంచెం మీకు కొంచెం ఎక్కువ ఉండాలి, ఇంకా మీకు కొంచెం సత్సంబంధాలు. చూడు ముందుగా కూర్చిన అమ్మ పడగ గుర్తారు కదా అన్నట్టు అయిపోయింది నా బతుకు. మీరు నిజంగా ఏమనుకున్నారు ఫస్ట్ అయితే? అంటే మీరు కొంచెం మీ పాత పరిచయాలు. చాలా ఊహించుకున్నా నేను, సంబరపడ్డా. నాకు అసెంబ్లీ టికెట్ రాకపోయినా నేను మర్చిపోయినా ఆ పనిది మా తమ్ముడు అనే అభిప్రాయం నాకు ఉండింది. మా జాతికి కొంత మేలు చేయవచ్చు, పేద జాతికి ముఖ్యంగా మేలు చేయవచ్చు. ఆయనను సక్రమ మార్గంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తాను నేను. నాకు ఇంత తెలుసు రాజకీయాలు అంటే ఏంటో. ఆ రకంగా ఆయనకు తోడుగా ఉందాము. ఈ వయసులో మనం మాట మాటకు ఇంకో తీరుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అతన్ని నిలబెట్టి అతని వల్ల పనులు చేయించి ఆయనకు మంచి పేరు తెద్దామనే అభిప్రాయం తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. కానీ ఎందుకో దురదృష్టము, ఆయన తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు మనం అనుకుందాము నిర్ణయాలు చెప్పు. ఇప్పుడు ఇప్పుడు దళితులై ఉన్నాయి, దళితులది ఇది అవసరమా అయిపోయింట, ఇదంతా ఈ గొడవ అవసరమా? అసలు ఈ గొడవకు కారణం ఆయనే కదా, ఆద్యుడు ఆయనే కదా. అది ఆ అమ్మాయి కూడా పాపం, ఆ అమ్మాయిని ఏమనాలంటే ఒక తండ్రిలాగా ఉన్నా నేను, అనాలంటే నాకు నోరు రావటం లేదు. కానీ ఆమెను తీసుకొచ్చి ఈ రకంగా అనిపించడం కూడా మంచిది కాదు. ఆమె షీ మ్యారీడే ముస్లిం క్యాండిడేట్, సరే ఇష్టం ఎవరున్నా చేసుకోవచ్చు, దాని గురించి వేరే అభిప్రాయం లేదు. అది కూడా గుంటూరు, వాళ్ళది గుంటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఇవన్నీ చిక్కు సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు అక్కడ టికెట్ అనౌన్స్ అయింది, నానా గందరగోళాల మధ్యలో ఖచ్చితంగా నా టికెట్, నా కూతురికే టికెట్ కావాలన్నాడు. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఉదయం మాట్లాడు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్ది, మళ్ళీ సాయంత్రం వరకల్లా పార్టీ మారే పరిస్థితి వచ్చిందంటే ఏముంది అక్కడ అసలు రీజన్ ఏంటి? అంటే ఈయనకు ఒక, అంటే మాకు వినిపించిన ద్వారా ఆయనకు ఒక మంత్రి పదవి, బిడ్డకు ఎంపీ సీట్, ఇదా? నీకు ఒక మాట చెప్పనా, అసలు కడియం శ్రీ అనేవాడు ఒక మోసగాడు. ఎందుకంటే అతను స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటే నా కులం గిది చాలు, నాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే స్టైల్లో మాట్లాడాలి కదా. ఆయన ఎప్పుడు మాట్లాడాడు అంటే ఆయన క్యాస్ట్ ఏందో చెప్పాడు. క్యాస్ట్ మరి ఇంత ఇంత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీ దగ్గర నుంచి వాళ్ళ, అంటే ఇరవై దయాకర్ రావు చెప్పింది, అది కూడా చెప్పాలి. రియల్ ఫాదర్ నేమ్ ఇక నాకు తెలియదు, బయలుదేరి అని తెలుసు, కానీ పేరు వేయడం మనకి ఆయన ఆయన ఎవరైతే పెంచారు అది కాకుండా ఆయన పుట్టిన తెలియదండి. కానీ అది వాళ్ళు వాస్తవం అదే కదా. సరే ఓకే, బయలు అనేదే నువ్వు పెట్టుకో. నేనేమంటున్నా అంటే పోని బయలు అయినా ఒక్క ఇల్లు నువ్వు ఇస్తావా టికెట్? ఇప్పటికైనా 80 లక్షల మంది మా టికెట్ మాకే కావాలి ఆయనకి ఇవ్వద్దని చెప్తుంటే కూడా మరి ఆ పేరును ఆ రకంగానే ఆస్పెక్ట్ మీద ఇచ్చినారని మీరు అనుకుంటున్నారు? నేను ఏ ఆస్పెక్ట్ లేదు. ఆయన ముఖ్యమంత్రికి 4 MLAలు ఎక్స్ట్రా కావాలి ఆయనకు, ఆయన పదవికి ఏదో గండం ఉందంట, ఈ గండం లేకుండా ఉండటానికి ఎమ్మెల్యేలు కావాలి. ఈ పనికిమాలినోడు ఆయనకు దొరికిండు. ఎమ్మెల్యే ఎవరు ఉన్నవాడు చెప్పారు, కేసీఆర్ కూడా చెప్పిండు, అందరు చెప్పిండ్రు. ఆయన ప్రభుత్వాన్ని మేము ముట్టుకోమని చెప్పారు ఒక మాట. ఒకవేళ కేసీఆర్కు మీదనే వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేశారు కాబట్టి రేవంత్ రెడ్డిని ముట్టుకుంటే ప్రజలు ఒప్పుకుంటారండి, మేము ఒప్పుకుంటామా? ఏ పరిస్థితుల్లో కూడా
ఆయన ముట్టుకునే అర్హత ఎవరికి లేదు, ముట్టుకుంటే కూడా మేము ఊరుకుంటున్నాం. ప్రజల సమస్యలు రేపిచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ప్రజలకు ఏమి నెరవేర్చకపోయినా, ప్రజల్ని పట్టించుకోకపోయినా కూడా మీరు చాలా దూరం పోతున్నారు. 3 నెలలే అయింది కదా, 3 నెలలు 4 నెలలే అయింది కదా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంగా ఫెయిల్ అయిన రోజు వేరది. ఇవాళ ఆయన నిర్ణయాల వల్ల 4 నెలలకే ఫెయిల్ అవుతున్నానని ఆయనే చెప్పుకుంటున్నాడు. వచ్చిన సావది ఆయన ఎవడు ముట్టుకోలే, ముట్టుకుంటూ ఊక పొద్దాక. రేవంత్ రెడ్డికి మేమంతా ఎన్టీ రామారావు గారికి జరిగినటువంటి ఎపిసోడ్లో కూడా ప్రముఖ పాత్ర పోషించిన ఒక అన్నగా కాపాడుకోవడమే కాదు, ఆయన నిత్యం ఆయన వెంబడి ఉండి రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చేటువంటి, ఎందుకంటే నా మీద ఏం అలిగేషన్స్ లేవు, నేనేం కరప్టెడ్ కాదు, నేనేం అందరిలాగా లంగ దొంగ పనులు చేసింది ఏమి లేదు. అటువంటి అప్పుడు నా నిజాయితీ నా నీతి అనేది ఆయన పక్షాన్ని నిలబడితే మేలయ్యేది ఒక దళితుడు, అది కూడా ఒక మాదిగ. మరి ఎందుకు ప్రాబ్లం ఏంది, ఎందుకు మీతో అట్లా డిటాచ్గా ఎందుకు ఉంటున్నాడు? మీరేమో మావోడే కదా, మా తమ్ముడే కదా అని మీరు అనుకుంటే ఆయన మాత్రం ఎందుకు అంత డిటాచ్గా ఉంటున్నాడు? ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో మన్నో మా షాను నాకు తెలుసు. ఎందుకు అట్లా ఏందో మరి, తెలుగుదేశం పనులు మోత్కుపల్లి నరసింహ గారు మాదిగ అతను చాలా డామినేటింగ్ పర్సనాలిటీ తెలుగుదేశంలో కూడా. ఏం సీఎం అయితే నేను కానీ ఒకటి మాత్రం నిజం, ఎమ్మెల్యే టికెట్ కూడా దాటవేశారు, ఎంపీ టికెట్ కూడా నేనేం బాధపడలే. వాస్తవం చెప్తున్నా, నాకేందంటే నా దళిత వర్గానికి నా పేద వర్గాలకి ఏదన్నా న్యాయం జరగాలి, పని జరగాలంటే మనకు తెలిసినోడు ఉండాలి. తెలివైన దగ్గర పోయేదానికంటే తెలిసిన తయారు చేసుకో. అచ్చా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎప్పుడు చెప్పా? ఎన్నికలు కాకముందు చెప్పా. ఎన్నికలలో గెలవకపోతే నేను ఆయనతో కలిసి పోరాటం చేసేవాడిని కదా. ఇప్పుడు గెలిచిండు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, గెలవకపోతే కూడా ఆయనతో కలిసి పోరాటం చేయడానికి నేను సిద్ధపడి ముందుకొచ్చిన వ్యక్తి. నన్ను పక్కన పెట్టి నన్ను పలకరించకుండా, ఏ ఇష్యూలో కూడా నన్ను సంప్రదించకుండా ఇవాళ నా జాతికే మొత్తానికి ఎసరు పెట్టిండు, నా జాతికి ఎసరు పెట్టిండు కాబట్టి తీవ్ర పరిణామాలు. అసలే ఇప్పుడు 2 థింగ్స్ ఉంటాయండి, ఎందుకు వచ్చిన బాధ. ఒక స్టేచర్ ఉన్న లీడర్ కదా, గతంలో ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంతుంది, అసలే ఆయన మీరు సినిమాలో కూడా సీఎంగా చేసారు, ఆయన చూసిండు అది. రేపు శుక్రం మళ్ళీ ఏడ నాకు పోటీ వస్తాడా అనేది ఏమైనా ఉందా, అట్లాంటి ఫీలింగ్? మరి ఎందుకు దూరం పెడుతున్నారు? మరి అలాంటిది లేదు కానీ ఆయనకి ఏందో మరి మాదిగ జాతి అంటేనే పడదు అన్నట్టుగా ఆయన బిహేవియర్ కనపడతా ఉంది. ఇప్పుడు నేనంటే సరే నా గురించి పక్కన పెట్టు, జాతి ఏమన్నది? మాదిగ జాతి మొత్తాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మాదిగ జాతి అంటే అంటరానోళ్ళని చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది నేను అడుగుతున్నాను. అసలు మీరు అపాయింట్మెంట్ అడిగితే ఏమంటున్నారు చెప్పు? 6 గంటల ఆయన మాట్లాడితే కదనమ్మా, మాట్లాడేది ఎవరు? ఆయన అపాయింట్మెంట్ కావాలన్నా ఆయన ఏ విషయంలో అయినా సంప్రదించాల్సింది ఆ నరేందర్ రెడ్డి గారిని. ఏమండి ఆయనకు చెప్పాను నేను, మాకు నా పార్లమెంటు విషయాలు చెప్పాను, అసెంబ్లీ అప్పుడు చెప్పాను, అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చెప్పాను. అన్ని బోంగా నేను సీఎం గారిని కలవాలని చెప్పాను. చెప్తే వారం రోజులల్లో కల్పిస్తానా అని అన్నాడు. ఇక వారం రోజులు పోయింది, నెల రోజులు పోయింది, అసలు టికెట్ డిక్లేర్ అయినాయి, ఎవరికి రాకుండా చేశారు, మొత్తం మాదిగ జాతిని మొత్తం బొంద తీసి బొంద పెట్టారు రాజకీయంగా. ఇది సాయించాలన్నటువంటి విషయం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన వయసుకు తగని పనులు చేస్తున్నాడు. మంచిగా నవ్వుకుంటా బ్రహ్మాండంగా 6 స్కీములు పెట్టారు, బ్రహ్మాండమైన స్కీములు. ఏమే ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పేద ప్రజలతో ఉండి పేద నాయకులకు నువ్వు చేస్తే పేరు వస్తుంది, కానీ బలిసినోనికి చేస్తే ఏమొస్తుంది? బలిసినోని ఒకటి పేరు చెప్పండి ఉన్నారేమో, ఆ ఉన్నోళ్ళు ఎవరో పేదోళ్ళే ఉన్నాడు. ఇప్పుడు బలిసినోడు బిజినెస్ దారుని ఎవడు తెచ్చుకున్నా నమ్మరాదు, వాళ్ళు అవసరం కొద్దీ నీ దగ్గరకు వచ్చారు, ఇవాళ అక్కడ అధికారం ఉంది అక్కడ పోతున్నారు. మీరు ఎవడైనా ఉంటాడా? బలిసినవాడు బలిసినవాడు ఎవడు కూడా ఉండడు, డబ్బున్నవాడు ఎవడు ఉండడు. దొంగ లంగ పనులు చేసి సంపాదిస్తారు వాళ్ళు, ఎందుకుంటారండి? మళ్ళీ అధికారం లేకపోతే వాళ్ళు బతకలేరు కాబట్టి నీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. ఈ మాత్రం గ్రహించలేకపోతున్నాడు. మరి అదే కదా, మరి గ్రహించకనే కదా ఈ ప్రాబ్లము. గ్రహిస్తే ప్రాబ్లం ఎక్కడుంది? గ్రహిస్తే ప్రాబ్లం లేదు కదా.
ఇప్పుడు ఆయన పదే పదే నా వెనక కుట్ర జరుగుతుంది, నన్ను గూలుస్తారు అంటున్నారు కదా, ఎవరు ఎందుకు ఆ మాటని అంటే భయంతో, అంటే ముందుగానే అస్త్ర సన్యాసం చేసినట్ట, లేకపోతే దాని లాజిక్ కోసం మాట్లాడుతున్నాడా, ఏంటి వ్యూహమా, ఏంది కారణం, భయమా? ఆయనకి ఇక ఈ గడియ నుంచి పేదోళ్ళను ముట్టుకున్నాడు, మాదిగోళ్ళను ముట్టుకున్నాడు, మాదిగోళ్ళకు ద్రోహం చేసే ప్రయత్నం ఎవరు చేసినరో కానీ ఆ బదనామైతే ఆయనకు వచ్చింది. ఇది ఏ రకంగా కూడా ఆయన మీద రాబోయే కాలంలో బాగుండదు. సరి చేసుకుంటే మేము అందరం ఉంటాం, పార్టీ లైన్లో ఉంటాం, కాంగ్రెస్ పార్టీని దాటిపోయేది లేదు, ఇప్పటికి కూడా పోయేది లేదు, ఎప్పటికి పోయేది లేదు. కానీ ఆయన సరి చేసుకోవాలి, నిర్ణయాన్ని మార్చుకోవాలి. సార్, రేవంత్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు, కనీసం ఏంటి మోత్కుపల్లి గారి సమస్య ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు సమాజం గురించి అని ఎవరైనా? బట్టి విక్రమార్కన్నా మాట్లాడాల్సి ఉండే, ఎందుకంటే ఆయన కులం మాలైనా మరి ఆయన దళితుడు కదా, అందరి గురించి మాట్లాడాలి. ఒక విషయం చెప్తా, నేను చుండూరు సమస్యలో చుండూరులో సచ్చిందంతా మాలవాళ్ళు, సుమారు 15-20 మందిని ఊచకోతలు కోసి మూటలు కట్టి చెరువులో పడేసారు. నేను అక్కడికి పోయి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసే అసెంబ్లీలో ఎన్ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ గారు పిలిచి 100 సార్లు మాట్లాడినా నేను వినలే. ఆమె నిరాహార దీక్ష చేసినా, వాళ్ళకు రావాల్సిన డిమాండ్స్ అన్ని ఒప్పించినా, ఏమండి నేను పివి నరసింహరావు అప్పుడు బై ఎలక్షన్ల కంటెస్ట్ పిఎంఐ కర్నూలులో నేను ప్రొటెస్ట్ కంటెస్ట్ అని కంటెస్ట్ చేసిన, అక్కడ పివి నరసింహరావు కూడా జనార్దన్ రెడ్డితో మాట్లాడాడు. మరి ఆయన ఏంది ఆయన కోరికలు ఏదో చేయవయ్యా బాబు, నేను ప్రధానమంత్రికి అక్కడికి వస్తుంటే ఒక ఎస్సీ అబ్బాయి అక్కడ పోటీ చేయడం కరెక్ట్ కాదంటే ఆ సమస్యలన్నీ పరిష్కారం అయినాయి. ఆనాడు కత్తి పద్మారావు గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాదు. దళిత సమాజాన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అంటున్నారు. సరే, మాదిగా మాలా పక్కన పెడితే మరి ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఒకరేమో డిప్యూటీ సీఎం ఉన్నారు, ఒకరేమో ఐ థింక్ ఈజ్ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, మరి ఎట్లా చిన్న చూపు చూసినట్టు? ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, శాఖలు ఇవ్వటం కాదు, శాఖల్లో శక్తిని కూడా ఇవ్వాలి. ఆ శక్తి ఉందేమో అడగండి ఎవరికైనా. అంటే డమ్మీలు అంటారా? ఎట్టనే కనబడుతున్నారు, లేకపోతే ఎందుకు మాట్లాడరు? ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడతలేరు? అయినా వాళ్ళే ఎందుకు మాట్లాడాలి? మిగతా మంత్రులకు మా దళితుల ఓట్లు అక్కర్లేదా? ఎమ్మెల్యేలకు అక్కర్లేదా? ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 సీట్లలో మా మాదిగల ప్రభావం పడదా? రేపు ఎన్నికల్లో మాదిగలంతా అడ్డం తిరగరా? అడ్డం తిరిగితే మీరు తిరగగలుగుతారా? మీరు ఏ రకంగా గెలవగలుగుతారు? మాదిగలను కాదని రేపు నేను మీరు రేపు విత్డ్రాల్స్ దాకా నేను వెయిట్ చేద్దామనుకున్నాను. విత్డ్రాల్స్ తర్వాత నేను ఒక బస్సు యాత్ర చేద్దామనుకుంటున్నాను మొత్తం 119 నియోజకవర్గాల్లో. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నా అంటే మా మాదిగలకు 2 సీట్లు ఇవ్వలేదు, మమ్మల్ని అనగదొక్కిండ్రు. రాబోయే కాలంలో కూడా మాకు ఎమ్మెల్యేలు రావు, రాబోయే కాలంలో మాకు ఉద్యోగాలు కూడా ఇవ్వరు. మేమేం చేయాలి ఇప్పుడు? ఇవి ఇవ్వనప్పుడు మేము ఏం చేయలేము అనుకుంటే రేపు అవి ఇవ్వకపోతే మేము ఏం చేయగలుగుతాం? అందుకే ఇప్పుడే అడ్డం తిరిగి మాట్లాడుతాం. ఇంకొక సమస్య కూడా తెరపైకి వచ్చింది, ఏంటంటే ఎవరెవరైతే మీరు చాలామంది అప్లై చేసుకున్నారు, మాకు టికెట్లు ఇవ్వండి, మాకు స్టామినా ఉంది, ఆయా నియోజకవర్గాలలో మాకు మేము గెలిపించుకుంటాము, గెలుస్తామని. కానీ ఇక్కడ గెలిచే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి డమ్మీలు పెట్టి వాళ్ళందరూ కూడా మా పైసలు మా కీర్రన్న ఆయన మీ తోటి కాదు అనేసి లొల్లి పెట్టుకుంటారంట. ఎవరైతే చెప్పారో సునీల్ కనుగోలేమో అత్తాపత్తా లేకుండా పోయినట్లే మా దగ్గర పైసలు కట్టించుకుంటారు. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరి రిపోర్టు కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డి రిపోర్టే రిపోర్టు, ఆయన నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇంకొక తీరు. కానీ మన మార్కెట్లో బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకు? ఇప్పుడు 6-5 వచ్చుడే కష్టం ఉంది, సీట్లు కేటాయించడం మంచి కేటాయించలే. గా మల్కాజ్గిరిలో పట్నం చింతకి ఏం సంబంధము, లేకపోతే సికింద్రాబాద్లో దానంకి ఏం సంబంధము? మొన్నటికి మనం మీరన్న వరంగల్ విషయంలో కడియం కావి ఎందుకు? మల్కాజ్గిరిలో ఇవన్నీ వస్తున్నాయి, మెదకులో నీలమ్మది ముదిరాజు ఇవన్నీ కోడిగుడ్లు అమ్ముకొని బతుకుడు. ముఖ్యమంత్రి పోయి రంజిత్ రెడ్డి ఎందుకు? ఏంది మరి అది ఏమనిపిస్తుంది మీకు? ఈ తతంగం అంతా ఏందంటే, కేవలం రేవంత్ రెడ్డి గారు తను అనుకున్నది చెయ్యాలి, నేనే అన్నిటికీ మూలం అన్నట్టుగా చేసుకుంటున్నాను. బస్టు పట్టింది కాబట్టి, అది ఏముంది, బస్టు పట్టింది 3 నెలలకే బస్టు పట్టింది.
ఇప్పుడు పైకి గాంభీర్యంగానేమో 12 నుంచి 14 గంటలు, ఈడ చూడబోతేనేమో ఓడిపోయేవే కనబడుతున్నాయి. ఇక్కడ పక్కా చూస్తుంటే అంటే ఈ సరిగ్గా సీట్లు కేటాయించకపోవడం అనే విషయంలో ఈ నేపథ్యంలో మీరు 12 నుంచి 14 గంటలు. ఇంకొక విషయం, భువనగిరికి వచ్చేసరికి మీరు వాళ్ళిద్దరు బ్రదర్స్ గురించి కూడా మాట్లాడారు. ఆయననేమో ఆయన సన్నిహితుడికి సీట్ ఇప్పించుకున్నాడు, 100 కోట్ల మెజారిటీతో ఆయన గెలుస్తాడని అంటున్నారు. అంటే ఏ వర్గం వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇప్పుడు 100 కోట్ల మెజారిటీ? అది పిచ్చి మాటలు, అంతకంటే వేరే ఏం లేదు. నువ్వు అందరినీ కూడగట్టుకుంటే అదొక భాగం, నువ్వు కూడగట్టుకునే శక్తి లేదు. కూడగట్టరు, కూడగట్టకపోతే కట్టడు. పోనీ మరి మనం ఏం చేస్తాం? ఇక దాన్ని ఏమంటారండి, నియంత అనే పదం ఆయనకు అవసరం లేదు. కాదు, ఇంకా మీరు ఇట్లనే అనుకుంటూ దీక్ష చేసుకుంటూ ఇట్లనే ఉంటారా? దీనికి ఏమన్నా మేము ఏం చేయగలుగుతాం బిడ్డ? మేము పేద కులాలు, మేము ఫైట్ చేయగలుగుతామే తప్ప అధికారం మా చేతుల్లో లేదు కదా. బస్సు యాత్ర చేస్తామంటారు, బస్సు యాత్ర ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తా, అప్పుడు చెప్తా, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్ వరకే తీస్తారా బస్సు యాత్ర? రేపు విత్డ్రాల్స్ తర్వాత బస్సు యాత్ర చేయాలని డ్యామేజ్ అయితే అనుకుంటున్నారు. ఏది పార్టీకి డ్యామేజ్? మరి పార్టీకి డ్యామేజ్ అంటే పార్టీ వచ్చి మాట్లాడాలి కదా, మమ్మల్ని పిలుచుకొని మాట్లాడు, మా ఇంటికి రాకూడదు, మేము వస్తాం మాట్లాడు, మాకు అపాయింట్మెంట్ ఇయ్యి, మేమేం చెయ్యం, మాకేం షోక, నాకు చేత కూడా కావటం లేదు. నాకు 70 ఏళ్ళ వయసు ఉంది, 28 సంవత్సరాలు వినమ్మా, 28 సంవత్సరాలు షుగర్ వచ్చినది నాకు. NTR చచ్చిపోయిన రోజు వచ్చింది నాకు షుగర్. ఇవాళ నా ఆరోగ్యం కూడా నాకు చాలా ఆపరేషన్లు అయినాయి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను. అయినా కూడా మరి ఏం చేయాలి, నా జాతి కోసం నేను చచ్చినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ నీళ్ళు వస్తున్నాయి బిడ్డ అనుకుంటే, నాకు నిద్రపడతలేదు, నేను ఒక్క పూట కూడా అన్నం సరిగా తినలేకపోతున్నా. కారణం, నేను ఇంతకాలానికి నేను సరే కాంగ్రెస్ పార్టీని అనుకుందాం, కాంగ్రెస్ పార్టీలో ఎన్ జనార్దన్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు మా కులానికి. ఇవాళ ఎందుకు వచ్చినాయి ఇవి? దీనివల్ల ప్రయోజనం ఏది? పోనీ ముఖ్యమంత్రి గారికి వచ్చిన ప్రయోజనం ఏముంది? పార్టీకి నష్టం వస్తుంది, పార్టీకి నష్టం వస్తే ఆయన కూడా నష్టం వస్తుంది కదా. సీటు రాలేదనుకో, రేపు పొద్దున ఆయన ఉండేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? రేపటి నుంచే దీని చేరి మేము ఉంటామంట. ఇవన్నీ ఆయనకు ప్రమాదాలు. మీకు మోత్కుపల్లి నరసింహులకి 10 వచ్చుంటే ఈరోజు మీరు నిజంగా ఈ మాదిగ సమాజం కోసం మాట్లాడేటోళ్ళ? అరే భలే ఉన్నావును, నేను నాకు 10 వచ్చింటే నా కులాన్ని దగ్గర పెట్టుకొని ఇంకాళ్ళకి ఏం కావాలో ఆలోచించేవాడిని, ముఖ్యమంత్రితో చేపించేవాడిని. లీడరే కదా చేపిస్తాడు, మరి ఎవడు చేపిస్తాడు? ఎవడో ఒక లీడర్ అయితే కావాలిగా, చేపించేవాడిని కదా. నేను ఆయన అట్లా గీత దాటి పోనిచ్చేవాడిని కూడా కాదు. తప్పు ఇది, ఇది మంచి. నేను రామారావు కూడా సలహాలు ఇచ్చినోడిని, చంద్రబాబు గారు సలహా ఇచ్చినోడిని, అసెంబ్లీలో నేను లేచిందంటే నాకు ఎదురు మాట్లాడినోడే లేడు. మరి ఎందుకు మీ మీ గురువు చంద్రబాబు నాయుడు ఏమైనా వద్దన్నారేమో? నాకు అన్న ఎన్టీ రామారావు నా గురువు. మీ తమ్ముడికి గురువు కాబట్టి వద్దొద్దులే, మరి చూడు డిటాచ్ గా ఉండేమని సలహా ఇచ్చిండేమో, ఎందుకంటే మీరు అందరం ఒకటే కదా. ఆయన ఎందుకు ఇస్తాడు దీంట్లో కానీ? లేకపోతే ఆయన బాధ ఆయన పడుతుండ పాపం. ఆయన పొద్దున్న లేచి రాత్రి దాకా తిరిగి తిరిగి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఆంధ్రలో చెప్పు, నువ్వే చెప్పాలి ఏం జరుగుతుంది. నిజంగా భువనగిరి సీటు వస్తుందని ఒక మాట నన్ను అడగాల మాట, నేను సీనియర్ లీడరు, మాస్ లీడర్, అది కూడా అంటే మీరు మొన్న మొన్ననే వచ్చారని మేబీ అంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో కొత్త లేను, మేబీ అదొక కారణమేమో కదా, మొన్ననే కాంగ్రెస్ పార్టీకి వచ్చినామని అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు వచ్చాడు అట్లా అంటే? నువ్వు అట్లా అడిగితే నేను ఇట్లా అడుగుతున్నా. మరి పాపం ఆయన మాత్రం ఎప్పుడు వచ్చి హెడ్ అయిపోయాడు కదా, మరి ఆయన కూడా తప్పేమున్నది? ఆయన వచ్చిండు, మేము కూడా వచ్చినాం, అందరం వచ్చినాం, కాబట్టి పార్టీ వచ్చింది. మీకు ఇంతకు ముందు మంచుకుంటుండేనా ఎప్పుడైనా ర్యాపు ఆయనతో మీకు మంచుకున్న సందర్భాలు ఒకసారి నెమరేసుకోండి? దేశంలో ఉన్నప్పుడు మేము కొన్ని విషయాలలో మేము విభేదించేవాడిని నేను అంతవరకే, కానీ ఆయన జైలుకు పోయినప్పుడు కూడా జైలుకు పోయి నేను ఏడ్చిన వాస్తవం. పాపం మనిషి ఆ జైళ్ళకెళ్ళి వస్తుంటే నేను ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా పెట్టుకో ఎనిమిటి పెట్టుకోను, ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే మాట్లాడతా నేను. ఇది వ్యవస్థ ఫ్యూడల్ సిస్టమ్ అనుకో, ఇది ఫ్యూడల్ సిస్టమ్ అంటా నేను పెత్తందారు వాతావరణం. ఇలా మేము మళ్ళీ లెక్క ఇప్పుడు ఇలా లెక్క చేసినట్టు కనిపిస్తలేదు, ఇలా ఒక అవమానం కనిపిస్తుంది, మీకు ఒక అపాయింట్మెంట్ ఇస్తలేరు, గంటలు గంటలు తరపడి వెయిట్ చేయి. ఇన్ని జరిగినా ఎన్ని రోజులు ఓపిక పట్టి కాంగ్రెస్ పార్టీలు ఉంటారు? ఇంకా కొన్ని రోజులు మనస్తాపం చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అట్లా
పార్టీలో ఉండే కొట్లాడాలన్నది నా ఉద్దేశం. అందుకని నేను టైం పెట్టాను విత్డ్రాల్స్ వరకు అని. అది 25 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. 28 విత్డ్రాల్స్ వరకు నేను పిలుస్తాడేమని ఎదురు చూస్తా. పిలిస్తే పోయి మాట్లాడతా. ఏ ప్రోగ్రాం లేదు, మాదిగలకు 2 సీట్లు ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పగలిగితే ఏ పంచాయతీ 2 సీట్లు ఎక్కడ, ఒకటి వరంగల్, ఇంకొకటి ఎక్కడైనా, నేను 2 ఏడైనా ఇచ్చినా ఓకే, నా 2 ఎవరికి, ఆ 2 ఆ రెండిట్ల ఎవరికి, ఎవరికి అనేది సమస్య. సూచించండి. లేదు లేదు, నేను చెప్పను. అది ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని ఆయన దగ్గర ఒకటి ఆల్రెడీ ఇచ్చిన అంటాడు, ఇంకొకటి ఒకవేళ కన్సిడర్ చేస్తా అంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీకు ఒక ఇమాజినేషన్. నాకు ఒక ఆలోచన ఏముందంటే ఆయన తెలివి కల్లోడు అయితే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మార్చుకుంటాడు, మాదిగలకు 2 సీట్లు ఇస్తాడనే అభిప్రాయమే నాకుంది. పదవి పోగొట్టుకుంటాడా ముఖ్యమంత్రి పదవి, చెడ్డ పేరు తెచ్చుకుంటాడా? ఈ సమాజం, మాదిగ సమాజం వల్ల ముఖ్యమంత్రి సీటు కూల్తదా? అంతే కదా, ఎట్లా కూల్తది? ఇప్పుడు నీకు ఒక మాట మనం అనుకుందాం, 17 సీట్లు 16 అనుకో, 16 ఒకటి తీసేసి 16లో నీకు సీట్లు 50% ఓడిపోయినాయి అనుకో. 50% ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారని ఇడున్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఊరుకోరు. కాబట్టి ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. అది అది ఆయనకు మంచిది కాదు, పోద్దని నా అభిప్రాయం. ఆయన ఉండాలి, మావాడు కదా, ఉండాలి. అయితే నాకు ఇంకొక రచన మళ్ళీ తిరిగి తిరిగి ఆడికే వస్తుంది ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీరు ఇంత తపన పడుతుంటే మీ ఓడు మా తమ్ముడు అందరికీ నమ్మకం లేనప్పుడు కూడా ఈయనే ముఖ్యమంత్రి కావాలని మనిషిని ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంది? నన్ను దూరం పెడితే పెట్టిండు, నా జాతికి సజాలు. నన్ను దూరం పెట్టినా నాకు ఫరకేం పడదు. ఎందుకు ఈ లొల్లిలే? 6 సార్లు గెలిచాను, ఇండిపెండెంట్ గా కూడా గెలిచాను. అందుకే మేమేమన్నా మీరు హై స్టేజ్, ఒకప్పుడు హై స్టేజ్ లీడర్ అన్నాను. అమ్మా మీరు అందరూ అయితే ఇప్పుడు సరే మోతుకు పిల్లని పిలవడం ఎందుకు? ఈయన దీక్ష చేసిండు, ఇదంతా లొల్లి ఎందుకని ఆల్రెడీ నేను ఒకటి ఆడిచ్చిన, రేపు ఇన్ కేస్ ఆఫ్ ఇంకోటి ఇస్తాను, లేకపోతే ఏదో జరిగి కేర్లెస్గా పక్కన పెడితే సైలెంట్గా అవుతారా? మీరు ఒక మాట చెప్తా, జరగబోయేదాన్ని మనం ఇప్పుడే ఊహించుకో, తప్పదు. నాకు ఇప్పటికి కూడా ఒక నమ్మకం ఏముందంటే, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ఇంత జిజ్జుగా ఈ సమస్య ఇంత ముందుకు తీస్తానని ఆయన అనుకోని చాలా చులుకనగా చూసిండాడు. ఇది చాలా ఈజీగా నిర్ణయం చేసిండు. కానీ ఇది ఇది కులాలు కదా, కులాలు కదా, జాతుల కోసం కొట్లాటలు వస్తాయి. కాబట్టి మా కులాన్ని మొత్తంగా రాజకీయంగా మరి బొంద పెడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకుంటామండి? భావి తరాల వాళ్ళ కోసం నేను కొట్లాడుతున్నాను. నేను 70 ఏళ్ళ మాదిగ బిడ్డగా నా బిడ్డల కోసం నేను కొట్లాడాలి, నా ధర్మం అది. నా కోసం కాదు కదా ఎల్లకాలం నేను ఉంటానా? నేను అలా 70 ఏళ్ళు వచ్చినా ఇంకో 5 ఏళ్ళు ఉంటానేమో. మరి బా రాబోయే కాలం అంతా ఎవరు చేయాలి పని అంతా? చిచ్చు పెద్దగానే రాజేసినట్టే కనబడుతుంది. అయితే ఏం లేదు, హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. అగ్గిపుల్ల గీసేది ఇంత మంట అయితే ఏషిర్ అయితే ఇది పెద్ద కావచ్చు, దాంట్లో ఇంత పెట్రోల్ వాడచ్చు, ఇంకోటి వాడచ్చు, మొత్తానికి ఒక అగ్గి రాజేస్తున్నట్టు అయితే అనబడుతుంది. అగ్గి ఏం లేదు, అగ్గి లేదు, ఏం లేదు, అగ్గి ఆయనే రాజేస్తాడు. ఆయనే రేవంత్ రెడ్డి గారు రాజేస్తేనే గిట్లు వస్తుంది. లేకపోతే మాకేం పని ఉంది బిడ్డ, మాకేం పని ఉంది, మాకేం అవసరం అసలు, మాకేం అవసరం? చాలా బాధపడుతున్నా అంటే సంతోషపడే మనిషి నేను, గంతే. అసలు ఆయన గెలిచినాక మాట్లాడిరా, పోయిరా, మాట్లాడిరా? 2 సార్లు కలిసిన మాట్లాడిన కానీ ఇక కొత్తనే కదా, అడావుడి అడావుడి వ్యవహారం చెప్పినండి. అది కూడా ఏ అనేక విషయాలు సామాజిక కోణం నుంచి కూడా చెప్పా, మంచిదన్నా తప్పకుండా అని అంటాడు కానీ కాదని చెప్పడు కదా అన్నాడు అప్పుడు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఎక్కడ నన్ను ఇన్వాల్వ్ చేసినటువంటి సందర్భం. ఈ ఓవర్ పరిణామాలలో చూస్తే ఎందుకో మీ గన్ షాట్, మీ కక్ష సాధింపో ఎవరి మీద అంటే నాకు కడియం శ్రీహర్ మీద కనబడుతుంది. లేదండి, ఏ పిచ్చి, నాకు నా కడియం సీఆర్ మీద నేను ఒక మాట చెప్తున్నా మీకు, నాకు ఈ సృష్టిలో ఎవరి మీద నాకు వ్యతిరేకం ఉండదు. మీరు బాలేర్లో పోయి ఒకసారి నా గురించి మీరు తిరిగి కనుక్కోండి, ఏ కులపల్లో అయినా సరే, నాకు వ్యతిరేక పార్టీ అయినా సరే నేను అట్లా ఉంటాను. కానీ ఏదైనా ఉండేది ఉంటే అనేస్తా అంతవరకే, ఆ తర్వాత నేను దాన్ని
పట్టించుకోను. కానీ మనము గత ప్రభుత్వంలో అసలు ఆ ముఖ్యమంత్రి అనే వ్యక్తి అసలు కలవలేదు, గిట్లనే చేసిందని అనుకోని 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 మళ్ళీ గీడికొచ్చరికి గిదే రిపీట్ అయితే గా మాత్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తెలుస్తలేదని జనాలు కూడా అనుకుంటారు కదా. చూడు, ఒకరు ప్రయత్నం చేస్తారు గంతగనము, ఆయన ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అనేది మరి ఈ అపవాదు కూడా శురువైనట్టే కదా. అరే పెద్దది, నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏందని నాకు కూడా అనిపిస్తుంది కదా. నాకేమనగా రెస్పెక్ట్లో మాత్రం నేను ఓర్చుకోను, రెస్పెక్ట్లో ఎక్కడ దోకా జరిగినా నేను ఓర్చుకునే మనిషిని కాదు. అది ఆయన కెరికే రేవంత్ రెడ్డి బాగా తెలుసు, టీడీపీలో ఉండి చూసిండు కదా నన్ను. కాబట్టి నేను ఏ పరిస్థితిలో కూడా మా మాదిగలకి మాదిగలకి 2 సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, మాతో మాట్లాడాలి, 2 సీట్లు కేటాయించాలి, మాదిగలతో సహా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. లేదంటే లేదంటే 116 నియోజకవర్గాల్లో మాదిగల యొక్క శక్తి ఏమిటో ఖచ్చితంగా ప్రజలు నిరూపిస్తారు. మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు, ఉన్నది ఉన్నట్టు. ఏం అగ్రెసివ్? అంటే గతంలో కూడా మీరు అది లేరు, ఇప్పుడు అది మనసులో పెట్టుకున్నాడేమో కదా. ఇవాళ ఇప్పుడు ఎప్పుడు ఎందుకు కానీ నేను ఆయన ఏమన్నా అనుకోని నేను అయితే ఆయనకు వ్యతిరేకంగా లేను అని నేను అంటున్నా. అది నా మనసు ఏమన్నా ఉంటే ఉండని మరి ఆయన మనసు నాకేం చేసేది, అట్లనే కనబడుతుంది. ఏమన్నాయో మరి అన్ని మర్చిపోతాను, నా దగ్గర ఉండవని. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే మాదిగ బిడ్డలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు మన భవిష్యత్తునే లేకుండా చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రకు మనం బలిగావద్దు. చదువుకున్న బిడ్డలు, విద్యార్థులు, అక్కలు, అమ్మలు, నా బిడ్డలు, మా అన్నదమ్ములు, మాదిగ జాతి మొత్తాన్ని అన్ని నియోజకవర్గాలలో లేచి నిలబడండి, ఈ 2 సీట్లు కావాలని అడగండి, మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దీంట్లో కనుక మనం సాధించుకోలేకపోతే రేపు ఎమ్మెల్యే టికెట్లు కూడా కేసీఆర్ అన్న 13 ఇచ్చిండు, ఈయన 10 ఇచ్చిండు. కేసీఆర్ అన్న 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండు, ఈయన 1 కూడా ఇయ్యలే. అంటే ఏ పరిస్థితుల్లో మనం రేపు పొద్దున అసెంబ్లీ కూడా ఇయ్యరు, రేపు ఎంప్లాయ్మెంట్ కూడా మీకు లేదు మాదిగోళ్ళ కంటే, మేమేం చేయాలి? హక్కుల కోసం పోరాటం చేయాలి. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మనల్ని మన పేర్లు కూడా ఓటర్ లిస్ట్లో కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాదు అన్ని రంగాల్లో కూడా అన్నిట్లో కూడా మన రిజర్వేషన్ లేకుండా చేసే ప్రయత్నం కనబడుతూ ఉంది. అటు రేపు ఇవాళ ఎంపీ సీటు రావు, రేపు ఎమ్మెల్యే సీటు రావు, రేపు ఎంప్లాయ్మెంట్ రాదు, రేపు చదువులకే మనల్ని దూరం పెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నా ప్రాణం ఇవ్వడానికి నా జాతి కోసం నేను సిద్ధంగా ఉన్నా, నేను వెనుకపోయేది లేదు. ఏ రకంగానైనా సరే మనం ఏం అడుగుతలేము, ఎవరిని ఇబ్బంది పెడతలేము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాము, అయితే మా గొంతులు నొక్కి మమ్మల్ని పాతరేస్తే మేమేం చేయాలి? ఇది మంచి పద్ధతి కాదు. సోనియా గాంధీ నాయకత్వం పాప ఆమె ఒక వాగ్దానం చేసిందంటే వాగ్దానాన్ని కట్టుబడి తెలంగాణ ఇచ్చినా సోనియా గాంధీ గారు కృతజ్ఞతగా మేమందరం సపోర్ట్ చేసినామండి. మేము నన్ను అడిగినామా? మేము ఎవరిదన్నా గుంజుకొని మాకు ఇవ్వమంటున్నామా? వాస్తవంగా జనరల్ సీట్లో భువనగిరిలో నాకు ఇచ్చినా గెలుస్తాను నేను, భువనగిరిలో ఇచ్చినా నేను గెలుస్తానండి. దట్ ఈజ్ మై కెపాసిటీ. కానీ ఒక మాదిగోడికి జనరల్ సీట్ ఇస్తామా అనే అహంకారం వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, కానీ నేను గెలవగలుగుతాను. నేను నాకు అంత గుడ్విల్ ఉంది, గౌరవించండి. మరి అదేనా ఉండదో ఏం పాడో. కానీ ఇవాళ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా మమ్మల్ని పిలవండి, మాట్లాడండి. మీరు మాట్లాడటం వల్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మాట్లాడండి, మాదిగలకు న్యాయం చేయండి.